హెచ్పిఎస్సి ఆధ్వర్యంలో 2017లో నిర్వహించిన టీఆర్టీ పరీక్షలో సెలెక్ట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తమ జీవితాలు రోడ్డున పడ్డాయని తెలుపుతూ పట్టణంలోని ప్రధాన కూడలలో భిక్షాటన చేస్తూ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో రమేష్ సత్యనారాయణ, సాయి కిరణ్ రవి, గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు టీఆర్టీ అభ్యర్థులు మాట్లాడుతూ ప్రభుత్వ జాప్యం కారణంగా ఇంతవరకు తమకు పోస్టింగ్ రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 సంవత్సరాలుగా నియామకాలను చేపట్టకపోవడం వల్ల తాము రోజురోజుకు మానసిక ఆందోళనకు గురవుతున్నామని తెలిపారు. మానసిక ఒత్తిడి భరించలేక ఇప్పటికే 5 టీఆర్టీ అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయ తెలిచి త్వరగా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని అభ్యర్థించారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 2017 వచ్చిన నోటిఫికేషన్ 2018 ఫిబ్రవరి పరీక్ష జరిగింది. 2018 ఫిబ్రవరి పరీక్ష జరిగిన తర్వాత 6 నెలల తర్వాత రిజల్ట్ వచ్చి, తర్వాత రిజల్ట్ వచ్చి 6 నెలలు అయింది. ఇంతవరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వలేదు. పోస్టింగ్ ఇస్తలేన మానసిక వేదనతో దాదాపు 5 మంది టీఆర్టీ సెలెక్ట్ క్యాడర్ చనిపోవడం జరిగింది. ఈ పోస్టింగ్ ఇవ్వక, ప్రైవేట్ స్కూళ్ళలో మమ్మల్ని తీసుకోక, మేము ఏ పనులు చేయలేక, మా భార్య పిల్లలను పోషించలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు సకాలంలో పోస్టింగ్ ఇవ్వాలని, లేకుంటే మాకు కారుణ్య మరణాలు తప్ప వేరే మార్గం లేదని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము. దాదాపు 8,000 చిల్లర అభ్యర్థులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అటు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కాకుండా, ఇటు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా మేము రోడ్ల మీద తిరిగే పరిస్థితి వచ్చింది. 2 సంవత్సరాల పరీక్ష రాసి ఇంతవరకు మాకు పోస్టింగ్ దక్కలేదు. మేము ఏ పని చేసుకోలేక, బయట తిరగలేక, సమాజంలో తిరగలేక తీవ్ర మానసిక వేదన గురవుతున్నాం. కాబట్టి త్వరగా ఈ ప్రభుత్వం దిగి వచ్చి మాకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకవేళ వైఖరికి నిరసనగా టీఆర్టీ అభ్యర్థులు భిక్షాటన కార్యక్రమం, ఆ తర్వాత అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎన్టీఆర్ చౌక్ వరకు నిర్వహించడం జరుగుతుంది. అయితే 2017 అభ్యర్థులము దాదాపు 8,700 మంది పోస్టింగ్ రెడీ సెలెక్ట్ అయ్యి కూడా ప్రభుత్వం ఇప్పటి పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వడం చాలా దారుణం ఉంది. మిగతా ఉద్యోగాలైనటువంటి గురుకుల కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ మాకన్నా వెనుక వచ్చిన నోటిఫికేషన్లు ఇవ్వడం మాపై చిన్న చూపు చూడడం దారుణంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తే మే 25 హైదరాబాద్లో 100 మందితో ఆమరణనిరీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీనికి ఏమైనా ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ తర్వాత వచ్చేటువంటి పరిణామాలు కూడా మేము వెనుకవడం, చావైనా ఇవ్వండి లేదా పోస్టింగ్ అయినా ఇవ్వండి, మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. మేము ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యోగాలు ఉద్యమానికి పనికొచ్చిన వాళ్ళం మేము, ఉద్యోగానికి పనికిరామని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే పోస్టింగ్ ఇచ్చి మమ్మల్ని జూన్ 2 లోపు ఈ యొక్క అవతరణ దినోత్సవం నాడు మాకు పోస్టింగ్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జై టీఆర్టీ. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్. జ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజా జ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.